నమస్తే తెలంగాణలో జలమండలి కార్యాలయంలో ఇద్దరు జలగలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి విభాగాల్లో లంచాధికారులు అధికారులు ఎక్కువైపోతున్నారు రోజుకొక చోట ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఈ అక్రమ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండట్ల తాజాగా హైదరాబాద్ సంబంధించినటువంటి జలమండలి కార్యాలయంలో ఒక అధికారి ఆయన ఫైనాన్స్ విభాగంలో చేస్తున్నాడు చాలా కీలకమైనటువంటి సెక్షన్ అది అంటే ఏమన్నా పెండింగ్ బిల్స్ కానీ దానికి సంబంధించి క్లియరెన్స్ చేయటంలో కానీ అంటే పాస్ చేసి పైకి పంపించాలి అధికారులకు ఉన్నతాధికారులకు దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నాడు రాకేష్ అతను ఒక అహ్మద్ అని చెప్పి హుస్సేన్ అహ్మద్ అతను ఒక కాంట్రాక్టర్గా ఉన్నాడు ముఖ్యంగా ఏదైతే ట్యాంకర్స్ ఉంటాయి వాటర్ ట్యాంకర్స్ వాటిని జలమండలికి కాంట్రాక్ట్ పద్ధతిన అద్దెకిస్తూ ఉంటారు దానికి సంబంధించి అక్కడి నుంచి వారు ఆయా ప్రాంతాలకి వాటర్ని సరఫరా చేస్తుంటారు ఇలాంటి సందర్భంలో ఆ కాంట్రాక్టర్కు లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అది క్లియర్ కావాలి దానికి సంబంధించి మొత్తం అంతా క్రియాశీలక పాత్ర పోషించేది ఈ అధికారి రాకేష్ ఇలాంటి సందర్భంలో కార్యాలయం చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నాడు నాకు అమౌంట్ ఇప్పించండి సార్ నాకు బిల్లు పాస్ అయితే కనుక నేను ఎంతో గంత ఇస్తాను మీకు అని చెప్పి ప్రాధాయపడుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి మా మదర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి హాస్పిటల్ కో కోసం ఖర్చు ఉంది అని చెప్పి అడుగుతూనే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా అధికారిలో ఒక చలనం అనేది లేదు నేను చేస్తాను కానీ ముందు నాకు డబ్బులు ఇవ్వాలి అని లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు ఆ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తే పాపం ఇతను యాభై వేలు ఇస్తాను సార్ నాకు బిల్స్ వచ్చిన తర్వాత కావాలంటే మీరు అందులో కట్ చేసి తీసుకోండి నాకు ఇబ్బంది లేదు అని చెప్పి లేదు 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 మీరా లక్ష ఏమన్నా నాకు ఉంచుకుంటానని అవి నా పైన ఉన్నటువంటి అధికారులకు ఇవ్వాలి కింద సిబ్బందికి ఇవ్వాలి నాకు చివరికి మిగిలేది ఐదు వేల నుంచి పదివేలు మధ్యలోనే ఉంటుంది అని చెప్పి యాక్ట్ చేశాడు ఇలాంటి సందర్భంలో చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించడు ఆ బాధితుడు రెడ్ హ్యాండెడ్గా కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఇందుకీ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాకేష్ డైరెక్ట్గా క్యాష్ తీసుకోలే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడు సందీప్ అనే వ్యక్తి ఆ సందీప్ అనే వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా ఈతనికి అస్టింటిగా ఉన్నాడు వాస్తవానికి అతను ఆఫీసుకి సంబంధించినటువంటి పని ఏదీ చేయడు చేసేదంతా ఈ రాకేష్కి ఇటువంటి పనులు జలమండలిలో అధికారికి సో ఇలాంటి సందర్భంలో అక్కడే అతను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత దీనికి సంబంధించి విషయం అంతా వివరంగా చెప్పాడు విచారించి నాకేం తెలియదు అన్నాడు ఫస్ట్లో కానీ అతను కాల్స్ మాట్లాడినటువంటి రికార్డ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ అన్నీ ఈ బాధితుడు బయటపెట్టాడు మొత్తానికి ఇద్దరినే పట్టుకున్నారు ఇద్దరినే అరెస్ట్ చేశారు ఆ బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అంటే తెలంగాణలో అవినీతి అధికారులు లంచగొండి అధికారులు ఏ స్థాయిలో ఏ మేరకు వారిని వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది మనం ఇదొక ఉదాహరణగా చూడవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు కోకొల్లలు అయినా సరే ఈ అధికారుల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు సో మొత్తానికి ఇద్దరిని ఏసీబీ అరెస్ట్ చేసింది